విశ్వరిష ప్రేక్షకులందరికీ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఒకవైపు చెప్పాలంటే విద్యార్థి దశలోనే ఒక ముఖ్యమైనటువంటి టర్నింగ్ పాయింట్ లేదా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పరీక్షలు రాయడం. ఎస్ఎస్సి పరీక్షలు అనగానే మన విషయాలు చూసే ప్రేక్షకుల్లో కూడా చాలామంది బహుశా ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులు ఉండవచ్చు, తల్లిదండ్రులు ఉండవచ్చు. అందరి మనసులో ఒక పెద్ద విభ్రాంతి ఉంటుంది, పిల్లలు ఎగ్జామ్ ఎలా రాస్తూ ఉంటారో లేదా ఎలా రాయబోతున్నారో, రాసిన తర్వాత ఎలా ఉంటారో అనే ఒక పెద్ద విభ్రాంతి లేదా ఒక పెద్ద టెన్షన్లో ఉంటారు. అలాగే ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులేమో ఎగ్జామ్ ఎలా రాస్తాము, ఇన్ని సంవత్సరాలు రాసినటువంటి లేదా చదివినటువంటి ఎగ్జామ్స్ లోకి అన్నిటికన్నా మోస్ట్ వెయిటేజ్, ఎక్కువ మట్టుకు వెయిటేజ్ ఉన్నటువంటి పరీక్ష ఎగ్జామ్స్ ఎలా రాయబోతారో, రిజల్ట్ ఎలా వస్తుందా, పరీక్ష పత్రాలు లేదా పేపర్స్ ఎంత డిఫికల్ట్గా ఉంటుందో, ఈజీగా ఉంటుందో, ఆ టెన్షన్లో వాళ్ళు వాళ్ళ ఒక ఆరోగ్యాన్ని లేదా కొంతమంది విద్యార్థులు అంటూ ఉంటారు ఎంత చదివినా మర్చిపోతూ ఉంటాము అని. ఈ అంశం పైన అందరికీ ఈ స్పెషల్గా మేము ఈ సంవత్సరము ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థుల కోసం ఈ ఎపిసోడ్ని మేము సమర్పిస్తున్నాము. మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ బి కేశవులు గారు, ఎండి సైకాట్రిస్ట్, సీనియర్ సైకాట్రిస్ట్ ఆఫ్ నిజామాబాద్. డాక్టర్ నుంచి తెలుసుకుందాం, కొన్ని సలహాలు తీసుకుందాం. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈ ఎగ్జామ్ ఘటన వాళ్ళ లైఫ్ లోని మోస్ట్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మంచి మైండ్ సెట్ తో ఎగ్జామ్ రాయగలిగే కెపాసిటీని వాళ్ళు సమకూర్చగలుగుతారని ముందుగా డాక్టర్ కేశవులు గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ పలుకుదాం. వెల్కమ్ టు ద స్టూడియో సార్. నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ అందరికి తెలుసు, కొద్ది రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. సంవత్సరం పాటు కష్టపడి చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు పరీక్షల రూపంలో రాయబోతున్నారంటే అది వినడానికి తల్లిదండ్రులకైనా మిగతా వాళ్ళకైనా కొద్ది ఇబ్బందికరంగా, భయంకరంగానే, బాధాకరంగా, ఆందోళనగా ఉండటం అనేది సహజం. ఒత్తిడి అనేది ఈ మధ్యలో సర్వసాధారణం. చాలామంది ఒక సంవత్సరం నుంచి మొట్టమొదటి నుంచి చదువుతూ రేపు ఎగ్జాము హాల్లకు పోయి మనం అనుకున్నది రాస్తామా, అనుకున్నది వస్తుందా, అక్కడికి పోయిన తర్వాత మర్చిపోతామైన ఆందోళన ఎగ్జామ్ సెంటర్ పోయడానికి ముందు నుంచి ప్రారంభమవుతుంది. సో ఈ ఒత్తిడిలో ఆందోళనలో చాలామంది వచ్చిన ఆన్సర్లనే, తెలిసిన ఆన్సర్లను రాయలేని స్థితికి చేరుకుంటారు. అంతే, ఆ ఒత్తిడి వల్ల వస్తుందే రాలో రాదోనని ఆ భయము, ఆందోళన, యాంగ్జైటీ, స్ట్రెస్ వల్ల చాలామంది విద్యార్థులు, బాగా చదువుకున్న విద్యార్థులు కూడా చివరి క్షణాలలో అంత కష్టపడి చదివిన దాన్ని ఆ పరీక్షల రూపంలో రాయలేకపోవడాన్ని ఇబ్బందిగా మనం ఆలోచించాలి. అటువంటి విద్యార్థులు ఒత్తిడి అనేది సర్వసాధారణం. ఆ ఒత్తిడిని తట్టుకోవడం ఎలా? రేపు పరీక్ష అంటే ఈరోజు ఎలా ఉండాలి, ఈరోజు పరీక్ష రాయబోతున్నాము ఎలా ఉండాలి, పరీక్ష రాసొచ్చాము, మంచి రాశామో చెడుగా రాశామో, అయినా మనం ఎలా ఉండాలి అనే అంశాలపై మనం కూలంకషంగా చర్చిద్దాం. మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఎగ్జామ్స్ అంటే విదేశాలకు మన భారతదేశంలో డిఫరెన్స్ అనేది ఉంది. విదేశాలలో క్వాలిటీకి చూస్తారు, మన దగ్గర ఈ నంబర్ చూస్తారు, అంటే క్వాంటిటేటివ్కి ఎక్కువగా చూస్తున్నారు. ఈ అబ్బాయికి ఎన్ని మార్కులు వచ్చాయి, 199 వచ్చాయా, 100 వచ్చాయా, గ్రేడ్స్ 10/10, ఏ గ్రేడా, బి గ్రేడా, ఎంత ర్యాంకులో ఉన్నాడు, కాలేజీలో టాపా, మండలంలో టాపా, డిస్టిక్లో టాపా, స్టేట్లో ర్యాంక్ అనేది ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. తన అబ్బాయో అమ్మాయో మంచి ర్యాంక్తో పాస్ అయిందంటే అదొక గొప్ప సోషల్ స్టేటస్గా మారిపోయింది. దయచేసి ఈ సోషల్ స్టేటస్, ఈ ఒత్తిడిల వల్ల అటు పిల్లలపై తల్లిదండ్రులే ఒత్తిడిని పెంచుతున్నారు. మీ అందరికీ తెలుసు, చదువు అనేది జీవితంలో చాలా ముఖ్యం, కానీ చదివే జీవితం అనే కాదనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చదివిన వాళ్ళంతా గొప్ప వాళ్ళైన వాళ్ళు లేరు, చదువులో ఫెయిల్ అయిన వాళ్ళంతా జీవితంలో చెడిపోయిన వాళ్ళు కాదు. ఈ జీవితంలో చదువు అనేది కేవలం ఒక పార్ట్ మాత్రమే, అంటే ఒక భాగం మాత్రమే. ఫెయిల్ అయినంత మాత్రాన మనం దేనికి కొరగాము, దేనికి పనికిరామనే భావన తొలగినప్పుడు చాలామంది ముందుకెళ్లే ఆస్కారం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, పరీక్షలలో 100కి 70% వరకు పాస్ అవుతున్నారు, 30% మంది ఫెయిల్ అవుతున్నారు. మరి ఆ ఫెయిల్ అయిన వాళ్ళకు మళ్ళీ ఒక అవకాశం అనేది ఉంటుంది. అవకాశం ఉంది, ఈరోజు ఫెయిల్ అయినా అంటే ఈరోజు మనం సరిగ్గా చదవలేకపోయాము, అనుకున్నది మనం అక్కడ ఎగ్జామ్ హాల్లో ఒత్తిడి వాళ్ళనో మరో దేని వాళ్ళనో ప్రొడ్యూస్ చేయలేకపోయిన భావనతో మీరు మళ్ళీ భవిష్యత్ ఉంది, సప్లిమెంటరీ ఉంది అనే ఒక పాజిటివ్ థాట్తో ఉన్నట్టయితే మీరు ముందుకెళ్ళగలుగుతారు. ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఇదే జీవితంలో ఎండ్, మళ్ళీ జీవితం లేదు, ఫెయిల్ అయితే లైఫే లేదనే భావన నుంచి తొలగినప్పుడు ఈ ఒత్తిడి నుంచి దూరం అవుతారు. మీరు మంచిగా, హాయిగా, పాజిటివ్గా, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి.
చాలా మంది ఒత్తిడితో పరీక్షలు రాయడం వల్లనే ఫెయిల్ అవుతున్న సంఘటనలు మనం మర్చిపోకూడదు. సంవత్సరం పాటు చదివింది కేవలం 2-3 గంటలలో అంత ప్రొడ్యూస్ చేయడం అనేది కొందరికి కాకపోవచ్చు. వాళ్ళకు అనుభవం లేకపోవచ్చు, లేక భయము ఆందోళన దడ వల్ల రాయలేకపోవచ్చు. వచ్చినా కూడా ఒత్తిడి నుంచి ఓవర్కమ్ చేయలేకపోవడం వల్ల ఆ పరీక్షల్లో రాయని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ హాల్లో ఎగ్జామ్ హాల్లో సరిగ్గా రాయని వాళ్ళు ఫెయిల్ అవుతారు అనుకుందాం, కానీ ఫెయిల్ అయితే వాళ్ళ జీవితం అక్కడితో ఆగిపోవటం లేదు కదా. మన శివ సినిమాలో చూసాం 20-30 సంవత్సరాల క్రితం వచ్చింది సప్లిమెంట్ ఉంది బాబు అన్నట్టు. ఖచ్చితంగా ఈ రోజు ఫెయిల్ అయినా రేపు భవిష్యత్ అనేది ఉంది అనే పాస్ట్ ఆలోచనతో వెళ్ళాలి తప్ప, నేను మొదటి ఈ రోజు పరీక్ష రాశాను, ఈ పేపర్ ఖచ్చితంగా బాగా రాయలేదు, ఈ ఫెయిల్ అవుతా కదా, రేపు రాసినా రాకపోయినా ఏం లాభం అని చాలా మంది విరక్తితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన విశ్వ డిజిటల్లో ఈ కార్యక్రమాన్ని మీకు ప్రజెంట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, మొన్న కూడా హైదరాబాద్లో 10వ తరగతి పిల్లలు, 2 అమ్మాయిలు భవన్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. చాలా మంది 10th క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒత్తిడి మనం ముందు నుంచి చెప్తున్నాం, ఒత్తిడిని మీరు నెగటివ్గా తీసుకోకండి, పాజిటివ్గా తీసుకోండి. మళ్ళీ పరీక్షలు ఉన్నాయి, జీవితం ఇదే ముగింపు కాదు. మీరు ధైర్యంగా విజయవంతంగా ధైర్యంగా ముందుకెళ్తే మీరు ఖచ్చితంగా పరీక్షలు పాస్ అవుతారు. అనుకున్నది సాధించాలంటే ధైర్యం ఉండాలి, మీలో మీ కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఐ కెన్ డూ ఇట్ అని, ఐ కెన్ గెట్ సక్సెస్ అనే భావన మీ లోపల ఉంటే నేను సాధిస్తాను, ఈరోజు కాకపోయినా రేపు సాధిస్తాను. మహామా గొప్పలు అబ్దుల్ కలాం ఆజాద్ చూసుకోండి, థామస్ ఆల్వా ఎడిసన్ చూసుకోండి, వాళ్ళంతా మొదటి ప్రయత్నంలోనే గొప్ప వాళ్ళు కాలేదనే విషయం మనం మర్చిపోకూడదు. సో మీరు మొదటి ప్రయత్నం విఫలమైనంత మాత్రాన మనకు భవిష్యత్ లేదు, లైఫ్ లేదనే భావన పిల్లలలో అనేది ఉంది. కానీ ఈ భావన రావడానికి కూడా తల్లిదండ్రులు కూడా కారణం అనే విషయం మర్చిపోకూడదు. బాగులుగా నాయన ఏమైనా చెయ్యి, ఈ 10వ తరగతిలో నకలైన కొట్టు, కాపీ చేస్తావు, ఏమైనా చేస్తావు, కానీ నువ్వు పరీక్షలో 1st క్లాస్లో పాస్ కావాలి, ఏ గ్రేడ్లో పాస్ కావాలనే భావన వాళ్ళలో ప్రొజెక్ట్ చేస్తే, మీరు ఇబ్బంది చేస్తే, పదే పదే అంటుంటే వాళ్ళు నిజంగా ఒత్తిడి గురైపోయి, మమ్మీ డాడీ నాకు 1st క్లాస్లో ఏ గ్రేడ్లో రావాలన్నారు కదా, నాకున్న శక్తి సరిపోవట్లేదు, మొదటి పరీక్ష సరిగ్గా రాలేదని మధ్యంతరంగా తనువులు చాలిస్తున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అటువంటి ఆత్మహత్యలు, అటువంటి ఆత్మన్యూన్యతలు, అటువంటి భావనలు రాకుండా ఉండాలనే సదుద్దేశంతో మనం ఈ కార్యక్రమం ఈ రోజు చేపట్టాం. సో మరి ఎగ్జామ్ రాసే ఇప్పుడు ఖచ్చితంగా పిల్లలు మీరు చెప్పినట్టు వాస్తవమే, ఈ కొన్ని పాయింట్స్ ఉన్నాయి వాళ్ళ మనసులో, ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే పక్క ఇంటి వాడు చాలా బాగా చదువుతాడు, వాడికి ఇన్ని పాయింట్స్ వస్తుంది, వాడికన్నా ఎక్కువ రావాలి, లేదా అలాంటి కాంపిటీషన్ స్పిరిట్ కానీ ఆ టెన్షన్స్ లో ఉన్నటువంటి సమయంలో ఈ ఎస్ఎస్సి రాయబోయే విద్యార్థులు వాళ్ళని వాళ్ళు పరీక్షకు ముందు ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, ఎలాంటి టైం టేబుల్ సెట్ చేసుకోవాలి, లేదా వాళ్ళ మానసిక ఆరోగ్యం ఎలా ఉంచితే వాళ్ళు, లేదా ప్రిపరేషన్స్ కానీ ఎలా ఉంటే బాగుంటుందని మీరు సలహా ఇస్తారు? లీతు ఇప్పుడు ఎగ్జామ్స్ రేపు మాపో జరగబోతున్నాయి, మనం ఈ 3 రోజులలో 2 రోజులలో మనం ఎలా ఉండాలి, ఇన్ని రోజులు ఖచ్చితంగా ఒక వ్యక్తి ముందుకెళ్లాలన్నా, ఒక పరీక్షలో పాస్ కావాలన్నా, ఒక వ్యక్తి అనుకున్నది సాధించాలన్నా అతనిలో ఇష్టం అనేది ఉండాలి. ఈ మస్ట్ హావ్ ఇంట్రెస్ట్, ఎందుకంటే అందులో నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు ఏం చదవలేవు. ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత దేర్ మస్ట్ బి ప్రాపర్ ప్లాన్, ప్రణాళిక అనేది, చక్కటి ప్రణాళిక అనేది ఉండాలి. ఆ ప్రణాళిక ఉన్నంత మాత్రం ఎగ్జిక్యూషన్ అనేది ఉండాలి. నేను ఒక టైం టేబుల్ పెట్టుకున్నాను, ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, రాత్రి 3 గంటలు. సో 12 అవర్స్ నేను చదవాలి. అలా చదవాలి, కేవలం బోర్డుకు అక్కడ చాటు పెట్టుకొని నేను గంట చదివాను ఫర్లేలే రేపు చదువుతాననే భావన ఉన్నట్టే తను ముందుకెళ్ళలేదు. అంటే ప్రణాళిక ఉన్నంత మాత్రాన ప్రణాళికను ఆచరించకపోవడం వల్ల కూడా ఫెయిల్ అయ్యే ఆస్కారం అనేది ఉంది. అందుకే మనకు డెడికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. కేవలం ప్రణాళికలు వేసుకొని ఫాలో అప్ లేకుండా, డెడికేషన్ లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా మీరు అనుకున్నది సాధించలేకపోతున్నారు. సో ఈ డెడికేషన్ ఉండాలి, ప్రాపర్ ప్లాన్ ఉండాలని, కమిట్మెంట్ ఉండాలి, అట్లే ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఈ ఇంట్రెస్ట్, ఈ కమిట్మెంట్, డెడికేషన్, ఫాలో అప్ సరిగ్గా ఉన్నట్టయితే మీరు అనుకున్నది సాధిస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం, మరి ఇన్ని రోజుల నుంచి చదివారో చదవలేరో, చాలామంది చదివారే అనుకుంటాం, ఇక రేపో మాపో పరీక్షలు కాబోతున్నాయి. ఈ చివరి రోజుల లోపల, ఈ లాస్ట్ అవర్ ప్రిపరేషన్ ఆర్ లాస్ట్ డే ప్రిపరేషన్లో ఒక విద్యార్థి ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి అని మనం ఆలోచిద్దాం. సపోజ్ రేపు ఎగ్జామ్ ఉంది, రేపు మ్యాథ్సో, ఇంగ్లీషో, తెలుగో, సైన్సో ఏదో ఉంది, ఈరోజు మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా చదువుకోవాలి. మీరు ఒక విషయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, రేపు పరీక్ష ఉంది, సపోజ్ అది సైన్స్ అనుకుందాం, ఆ సైన్స్కు సంబంధించినది కొత్త పుస్తకాల జోలికి వెళ్ళకండి,
కొత్త నోట్స్ జోలికి వెళ్ళకండి, కొత్త క్వశ్చన్లు కానీ కొత్త ఆన్సర్ షీట్ కానీ చూడకండి. నిన్నటి వరకు మొన్నటి వరకు ఏం సబ్జెక్టులు చదివారో, ఏ బుక్స్ చదివారో అవే బుక్స్, అందులో ముఖ్యమైనవి మాత్రమే నోట్స్ చేసుకునే మాత్రమే చదవండి. అనవసరంగా కొత్త విషయాలపై కొత్త క్వశ్చన్లపై మీరు దృష్టి పెట్టినట్టయితే దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది, ఉన్న టైం అనేది సద్వినియోగం కాలేకపోవచ్చు. అనవసరంగా కొత్త విషయాలపై కొత్త క్వశ్చన్లపై కొత్త బుక్స్లపై కొత్త టెక్స్ట్ బుక్స్పై మీరు అటెన్షన్ పే చేసినట్టయితే, లేకుంటే వాటిపై మీరు మళ్ళీ కొత్త పుస్తకాలు చూసినట్టయితే మీ విలువైన సమయాన్ని మీరు వృధా చేసుకుంటారు. అంటే ఇన్ని రోజుల వరకు మీరు ఏ నోట్ చదివారో అదే నోట్ చేయండి. ఇంకోటి ప్రధానంగా చాలామంది, అరే 10th క్లాస్ కదా, ఏఫే మనం ఏమవుతుంది, రూమర్స్ వస్తాయి, రేపు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది, అదవుతుందా, చాలా రోజులు ఈ మధ్యలో తప్ప అయినా రూమర్స్ అనేది చాలా వరకు జరుగుతుంది. అటువంటి అపోహలు కానీ వదంతులు కానీ దయచేసి మీరు నమ్మకండి. ప్రధానంగా రేపు ఎగ్జామ్ అనగా మీ ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. మూడు విషయాలపై మీరు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించండి. మీకు న్యూట్రిషన్ అనేది చాలా చాలా ముఖ్యం. మీరు తేలికపాటి జీర్ణమయ్యే పోషక పదార్థాలు తీసుకోవడం అనేది చాలా వరకు ముఖ్యం. మీ అందరూ తెలుసు, మరి ఇవి తీసుకోవాలంటే పప్పు దినుసులు లాంటి పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. ఎక్కువగా లీఫ్ వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ అనేది చివరి దినాలలో తీసుకున్నట్టయితే అందులో ఉన్న న్యూట్రిషన్స్, ప్రోటీన్కి సంబంధించిన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి తేలికంగా జీర్ణమై మీకు తొందరగా ఎనర్జీని, శక్తినిచ్చే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ సప్లిమెంటేషన్ ఇఫ్ అవైలబుల్ అయినట్టుంటే వాటిని కూడా తీసుకోవడం అనేది మర్చిపోవద్దు. అంటే మీకు చాలా వరకు న్యూట్రిషన్ ఎలిమెంట్స్ సరిగ్గా ఉన్నట్టయితేనే మీ మెదడు కానీ మీ బాడీ కానీ సహకరించే ఆస్కారం ఉంటుంది. దయచేసి ఇంకొక విషయం మర్చిపోకండి, టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. మీరు అనవసరంగా వాటర్ ఏదో గ్లాసు రెండు గ్లాసులు తాగితే సరిపోదు. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఏ హైడ్రేటెడ్ బ్రెయిన్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఏ డీహైడ్రేటెడ్ బ్రెయిన్. అంటే హైడ్రేటెడ్ బ్రెయిన్ హ్యాస్ ఎ మోర్ కెపాసిటీ టు రిమెంబర్ ఎనీథింగ్. మీరు ఎక్కువగా నీళ్లు తాగే వాళ్ళ లోపల డీహైడ్రేటెడ్ బ్రెయిన్ కంటే హైడ్రేటెడ్ బ్రెయిన్కు రిమెంబరెన్స్ అనేది, మెమొరీ అనేది ఎక్కువగా ఉంటుంది అనేది మనకు నిరూపించబడ్డది, సైంటిఫిక్గా ఇట్ ఇస్ ప్రూవెన్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్కువగా నీళ్లు తీసుకోవడం వల్ల శరీరం యొక్క శుభ్రత కానీ మనసు ప్రశాంతంగా ఉండే ఆస్కారం ఉంటుంది. అంటే న్యూట్రిషన్ ఈక్వల్ ఇంపార్టెంట్, ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇంపార్టెంట్, ఇంకోటి ఎక్సర్సైజ్ అనేది కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. అంటే మీరు కంటిన్యూస్గా చదవకండి, ఒక గంట చదివారనుకోండి 2 నుంచి 3 నిమిషాలు రిలాక్స్ కండి, లేదంటే మీకు ఇష్టమైనది ఏదైనా పాటలు కానీ మ్యూజిక్ కానీ వినండి. అంతేగాని బయటకు వెళ్ళి ఒక 2-3 నిమిషాలు చిన్నగా వాక్ చేయవచ్చు, లేకుంటే డీప్ బ్రీత్ రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ చేయవచ్చు. కానీ ఎలాగ రిలాక్సేషన్ అన్నారు కదా, టీవీ చూడడం కానీ సెల్ఫోన్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో వెంటబడితే అది 2 నిమిషాల నుంచి 2 గంటల వరకు పోయే పరిస్థితి ఉంటుంది. ప్లీజ్ రిమెంబర్, ఆల్వేస్ రిమెంబర్ ఫుట్ ఆఫ్ ద ఆల్ డిస్ట్రాక్టివ్ ఆబ్జెక్టివ్స్. ఏమేమి మీకు ఏమైనా మీకు డిస్ట్రాక్ట్ చేస్తాయో, ఇబ్బంది పెడతాయి, టీవీ కానీ, మీ ఇంట్లో ఏమైనా వేరే ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ కానీ, మ్యూజిక్ లాంటి మీకు ఏమైనా ఇన్స్ట్రుమెంట్ ఉన్నా కూడా వాటికి దూరంగా ఉండండి, సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి, టెలిఫోన్లకు దూరంగా ఉండండి, టీవీలకు దూరంగా ఉండండి, ఫంక్షన్స్కు దూరంగా ఉండండి, ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే కూడా వాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే వాటి వల్ల మీకు అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, అంటే డిస్ట్రాక్షన్, కాబట్టి దానివల్ల మీకు ఏకాగ్రత కోల్పోయే ఆస్కారం ఉంటుంది. దయచేసి అటువంటి వాటి ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ అనగా దూరంగా ఉండడం అనేది మంచిది. ఇంకొక విషయం ఏంటంటే, మరి అలా అన్నప్పుడు రొటీన్ గా కొంతమంది వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదా గేమ్స్ క్రికెట్ లేదా అలాంటి స్విమ్మింగ్ హాఫ్ అన్ అవర్ చేసే వాళ్ళు ఉంటారు, అలా చేయడం ఏమైనా ప్రాబ్లం ఉందా? అంటే ఇప్పుడు లాస్ట్ అవర్ ఇది, లాస్ట్ డే ప్రిపరేషన్ లో మీరు రెగ్యులర్ పోయే వాళ్ళు దాని డ్యూరేషన్ తగ్గించుకోవచ్చు. ఒక 15 నిమిషాలు చేసే వాళ్ళకు 5 నిమిషాలు అనేది డజంట్ మ్యాటర్, 5 నిమిషాలు చేయాలి. కానీ ఎక్కడికో దూరంగా వెళ్ళడం వల్ల కొద్ది ఇబ్బంది అనేది ఉంటుంది. ఒకళ్ళ మీద వెహికల్ మీద వెళ్ళి తొందర రావడంలోనే నష్టం లేదు. సాధ్యమైనంత వరకు ఈ ఎగ్జామ్స్ టైం లోపల మీరు వెహికల్స్ మీద బయటకు వెళ్ళకండి. ఎందుకంటే మీరు ఎమోషన్స్ గా డిస్టర్బ్ గా ఉండి, టెన్షన్ గా ఉండి డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్లు అయి పడిపోవచ్చు, వాళ్ళు పడిపోవచ్చు, వాళ్ళు గుద్దవచ్చు, మీరు గుద్దే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే టెన్షన్ లో ఉన్నప్పుడు మీకు ఎగ్జామ్ ఇన్నే మనసు ఉంటుంది, కాబట్టి దయచేసి బయటకు వెళ్ళకపోవడం అనేది ముఖ్యం. అలానే నిద్ర, మనకు న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంటో, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో, స్లీప్ అనేది కూడా ఇంపార్టెంట్. అతి నిద్ర మంచిది కాదు, అసలే నిద్ర పోకపోవడం అనేది మంచిది కాదు. మీరు సఫిషియంట్ నిద్ర పోయారనుకోండి, ఖచ్చితంగా మీ బా
బాడీ మైండ్ రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ డే మీరు ఎగ్జామ్స్ అద్భుతంగా రాయగలుగుతారు, ఎందుకంటే మీ మెమొరీ ఫంక్షన్ ఆర్గాన్స్ అవి డిస్టర్బెన్స్ చేయవు. ఒకవేళ మీరు నిద్రపోకపోయారనుకోండి, తెల్లవారు ఉదయంలో డిస్టర్బ్ స్లీప్ అంటే అది రిఫ్రెష్గా ఉండదు కాబట్టి మీకు అంత లిథార్జిక్ ఉంటారు, మనసులో పట్టేది మీకు వచ్చిన క్వశ్చన్ కూడా ఆన్సర్ సరిగ్గా లేని పరిస్థితి అనేది ఉంటుంది. అందుకే మీకు సఫిషియంట్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలానే మరి మన ముందే చెప్పం, తేలికపాటి జీర్ణమయ్యే పదార్థాలు రాత్రి తీసుకోవాలి. ఒకవేళ మీరు లాస్ట్ నైట్ ఏమైనా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉంటే జస్ట్ రివిజన్ కానీ రిహార్సల్ చేసుకోవడం అనేది చాలా వరకు మంచిది. సో ఒక రోజు ముందు ఈ ముఖ్యమైన విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కొత్త పుస్తకాల జోలికి వెళ్ళకండి, మంచిగా తినండి, హాయిగా తినండి, హాయిగా నిద్రపోండి, టెన్షన్ పడకండి, నీళ్లు తాగండి. సంతోషంగా నిద్రపోతే, అంటే టెన్షన్ లేకుండా నిద్రపోతే ఉదయం కూడా రిలాక్స్గా మీరు మేల్కొంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి సాధిస్తారు. సార్, అలాగే ఎగ్జామ్ ముందు రోజు తల్లిదండ్రులు, ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళని టెన్షన్ పెట్టకుండా కామ్గా ఉంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. ఖచ్చితంగా తల్లిదండ్రులు తప్పు అని చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ పిల్లల యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ టైం, అంటే వాళ్ళ యొక్క జీవితంలోనే ముఖ్యమైనటువంటి సమయం. మరి ఈ సమయంలో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాల్సి వస్తుంది? ఖచ్చితంగా చిన్న పిల్లలు, టెన్త్ క్లాస్ పిల్లలు అంటే హార్డ్లీ 14 to 15 ఇయర్స్, వీళ్ళకు కూడా పెద్ద లోక జ్ఞానము అది తెలియదు. ఇటువంటి పరిస్థితుల లోపల అనుభవం ఉన్నది, ఎట్లా తల్లిదండ్రులు అంటే వాళ్ళు చదువుకొని వస్తారు, వాళ్ళకి పిల్లల్ని పెంచే విధానం ఇంచుమించు అన్ని తెలుస్తాయి కాబట్టి ఎగ్జామ్స్ మన పిల్లవాడు ఎలా అవుతాడో ఎలానో ఇతరులతో కంపారిజన్ చేసుకుంటూ పిల్లవానిపై ఒత్తిడి పెడితే ఖచ్చితంగా పిల్లవాడు పాస్ అయ్యాం కానీ వాడు బతకని పరిస్థితిని చేరుకుంటున్న సంఘటనలు మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి, ఒకవేళ మీ అబ్బాయి బాగా చదువుకొని వాడైనా వానిపై ఒత్తిడి రుద్దకూడదు. నాయన నువ్వు ఏమైనా చేయి, నువ్వు కష్టపడు నాన్న, రాత్రి పగలు చదువు, ఈరోజు బాగా కష్టపడు, తెల్లారదాకా చదువు, నువ్వు పాస్ అవుతావని బలవంతం చేస్తే వాడు నైట్ చదువుతూ వస్తుందా, ఇన్ని రోజులు చదివిన వాడు ఒక్కరోజు చదివితే ఎలా వస్తుంది. అలానే వానికి మనం ముందే చెప్పాం, ఫుడ్ విషయంలో ఖచ్చితంగా ఉండాలి, ఇతరులతో కంపారిజన్ అనేది ఖచ్చితంగా చేయకూడదు. పక్కింటి అమ్మాయి చాలా అద్భుతంగా చదువుతుంది, ప్రతి పరీక్షలో మార్కులు వస్తున్నాయి, విధవా నీకు ఏ మార్కులు వస్తే నువ్వు ఫెయిల్ అవుతావురా, నువ్వు వేస్ట్ ఫెయిల్ అని తిడితే వాడు రియల్గా వేస్ట్ ఫెయిల్ అయ్యే ఆస్కారం అనేది 100% ఉంది. సో ఆ చివరి క్షణాల లోపల తల్లిదండ్రులు పిల్లలపై నెగటివ్ అని రూడ్గా ఎక్కువగా మాట్లాడకూడదు, రుసరుసలాడకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. దయచేసి మనకి చదువు రాదు కదా, మొద్దు మొద్దు అని వాడిని ఆ టైంలో ఒకరు అనకూడదు. వాని కెపాసిటీ, వాని వీక్నెస్లను మీరు పదే పదే గుర్తు చేస్తే, అరే నువ్వు ఎంత చదివినా నువ్వు వేస్ట్ ఫెయిల్ అవ్వరా, నీకు చదువు రాదు, ఎన్నిసార్లు చెప్తున్నా, రే పరీక్ష గారా ఇప్పుడైనా చదువు అని వాని బలవంత మాటలతో అంటే వాడు మరింత ఇబ్బంది అయ్యి మరింత డిప్రెషన్ పోతాడు తప్ప వాడు పరీక్షల్లో పాస్ అయ్యే ఆస్కారం ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. అందుకే మీరు వానిపై అనవసరమైన ఒత్తిడి రుద్దకండి, ఎందుకంటే ఒకరోజు చదివితే, ఈ వారం రోజులు చదివితే వాడు పరీక్ష అది చాలా కష్టం కాబట్టి ఒత్తిడి రుద్దడం వల్ల నెగటివ్ తోటి ఉన్న పరీక్షలు కానీ ఒకటి రెండు సబ్జెక్టులు పాస్ అయ్యే ఆస్కారం కూడా దూరమయ్యే ఆస్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఒత్తిడికి గురి చేయకండి, ప్రేమతో దగ్గర తీసుకోండి. వాళ్ళ కెపాసిటీ ఇంతే, బిడ్డ నువ్వు ఏం భయపడకు, నీకు ఎంత వస్తే అంత రాదు, ఈసారి ఫెయిల్ అయినా నెక్స్ట్ టైం పాస్ అవుతావు, అయినా ఇప్పుడు టైం ఎందుకు వృధా చేస్తావు, కష్టపడి చదువు నాయన, 4 గంటలు 6 గంటలు చదివి రిలాక్స్గా తిను, రిలాక్స్గా పడుకో, ఉదయం వెళ్ళి హాయిగా ఎగ్జామ్ రాయవని సపోర్ట్ చేయాలి, మోటివేట్ చేయాలి, వాని బాధలను వినాలి. దయచేసి తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఈ టైం లోపల చాలా మంది అంటారు, మమ్మీ డాడీ నాకు అసలు ఏం చదవలేకపోతున్నాను, నాకు చదివింది గుర్తుకు రావట్లేదు, నాకు బతకాలనిపిస్తలేదు, ఏమో నేను ఫెయిల్ అవుతావు కాబట్టి బతికేం చేస్తాను, నువ్వు ఊకే పక్క వాళ్ళు బాగా చదువుతున్నారు, వాళ్ళకి ఫస్ట్ వస్తుంది, నేను సెకండ్ కూడా వస్తలేను, నువ్వు వేస్ట్ అంటావు కదా, నాకు చనిపోవాలనిపిస్తుంది అని ఉత్తరాలు రాసిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. రోజు మా కౌన్సిలింగ్ దగ్గరికి వచ్చిన పేరెంట్స్తో పిల్లలు ఎలా ప్రవర్తించారు, తల్లిదండ్రులు ఎలా పిల్లల్ని ఒత్తిడి చేశారనేది కూడా మేము చాలా వరకు విన్నాం. ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ నేను ఒకటే విన్నపం, దయచేసి మీరు అనవసరంగా ఇబ్బంది పెట్టకండి. ఇతరులతో పోల్చడం అనేది నేరం కంటే ఎక్కువగా నేను పరిగణిస్తాను. ఆ పాప ఇలా చదివింది నువ్వు వేస్ట్ అని వాడిని పోల్చడం అనడం వల్ల వాడు ఆత్మనూన్యతకు గురైపోయి డిప్రెషన్ గురిపోయి చనిపోతున్న సంఘటనలు మనం చూస్తున్నాం. దయచేసి అటువంటి మాటలు కానీ, అటువంటి చేష్టలు కానీ, అటువంటి ఒత్తిడులు మాత్రం మీరు చేయకండి. ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది, మీరు డాక్టర్ కాలేదు, మీరు ఇంజనీర్ కాలేదు, కానీ మీ పిల్లలు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమో మీరు కూడా ఆలోచించండి. దయచేసి ఒత్తిడికి ప్రధానమైన మూల కారణం ఏంటంటే కంపారిజన్ విత్ అదర్స్, ఇతరులతో మీ పిల్లలను పోల్చి చూడడం వల్ల వాళ్ళ ఆత్మనూన్యత భావానికి గురవుతున్నారు. దయచేసి తల్లిదండ్రులు ఒక ముఖ్యమైన విషయం, ఒక 3 విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు
వాళ్ళతో పోల్చడం దయచేసి మర్చిపోండి. వాడు ఇదయ్యాడు, వీడు ఇదయ్యాడు, వాడు గొప్పోడయ్యాడు, ఇంకోటి పదే పదే నువ్వు బాగా చదువురా, నువ్వు బాగా చదువురా, చదువురా అనేది పదే పదే ఒత్తిడి చేయకండి. మూడోది, చెప్పిందే చెప్తారు గంటకు అరే పదిసార్లు, అదే చెప్పిందే చెప్పడం గుర్తు చేయడం వల్ల ఈ మూడు విషయాల వల్ల పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ తగ్గిపోయి తల్లిదండ్రులు కనబడితే భయం వేస్తే అబ్బో మాట ఆడియా ఊగ చదవమంటాడు ఇదంటాడు అని పారిపోయే ఆస్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. దయచేసి వాళ్ళని అర్థం చేసుకోండి, వాళ్ళ కెపాసిటీని అర్థం చేసుకోండి, వాళ్ళ ఫియర్స్ని అర్థం చేసుకోండి, వాళ్ళతో కన్సర్న్ ఉండండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ బాధలు వినడానికి మీరు రెడీగా ఉండండి. వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, నాకు ఈ బాధ ఉంది డాడీ, నేను చదవలేకపోతున్నాను, చదవాలని ఉంది, మీరు నా మాట వింటలేరు. డాడీ దగ్గరికి వెళ్తే హబ్బోరా నేను ఆ బిజినెస్లో చాలా బిజీ అయిపోయాను, మీ మమ్మీ చెప్పుకో, ఏమి పెడతావు మమ్మీతో ఏడు, మమ్మీ నాకేంద్ర పొద్దుగాల నుంచి ఈ కూరలు వంటలు బట్టలు ఉతుకుడు బయట తిరుగుడు ఇవన్నీ నా నుంచి అవుతులు, నాకేం అర్థమైతే నేను చదువుకున్నాను. తల్లిదండ్రులలో తల్లి బాధపడుతున్న సంఘటనలు వింటాం. అంటే మీరు ఎవరైతే గొప్పవాడు కావాలని 24 గంటలు కష్టపడుతున్నారో ఆ వ్యక్తి కొరకు డబ్బులు సంపాదిస్తున్నారు తప్ప ఆ వ్యక్తి బాధపడే మాటలు వినడానికి మీరు సిద్ధంగా లేరనే విషయం మర్చిపోకూడదు. ఎవరైతే సంపాదన కంటే సంపాదన మీద ఉన్నటువంటి ధ్యాస ఆ పిల్లలతో మాట్లాడడానికి మీరు టైం స్పెండ్ చేయట్లేదు. దయచేసి తల్లిదండ్రులు కూడా ఒక 5 ముఖ్యమైన విషయాలు ఇంకా గుర్తుపెట్టుకోవాలి. TFIT అంటాం. దయచేసి టాక్ విత్ దెమ్, వాళ్ళతోటి మాట్లాడండి, మనస్ఫూర్తిగా మాట్లాడండి, సంతోషంగా మాట్లాడండి, అండ్ టచ్ దెమ్, వాళ్ళ దగ్గరికి తీసుకోండి, ప్రేమగా హత్తుకోండి. వాళ్ళు అద్భుతంగా ఉంటారు. ఎందుకంటే స్పెండ్ విత్ దెమ్, మీరు కొంత టైం స్పెండ్ చేసినట్టయితే అబ్బా మా డాడీ నాకు ఏ విషయం ఉన్నా వింటాడు, ఏ మాట ఉన్నా ఏదో మాట ఉన్నా కూడా ఇబ్బంది కూడా వింటాడు, నాకు సపోర్ట్ చేస్తాడు అంటాడు. ఇంకో ట్రైన్ దెమ్, వాళ్ళకి ఏమైనా తెలియని విషయాలు ఉన్నట్టయితే మీరు తెలియజెప్పండి. అలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఉంటారు, మీరు టైం స్పెండ్ చేయరు, వాళ్ళతో టాక్ చేయరు, వాళ్ళకు దూరంగా ఉంటారు, వాళ్ళకు టచ్ ఉండదు, అటాచ్మెంట్ ఉండదు. ఇటువంటి తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా ఒకటైన భావన పిల్లలో కలుగుతుంది. అందుకే వాళ్ళు ప్రేమకు నిరాదరణకు గురైపోయి ఆత్మహత్యల పాలిట్ అవుతున్న విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు. చాలామంది తల్లిదండ్రులు చెప్తారు, సార్ మా వానికి లక్షలు సంపాదించాను, హైదరాబాద్లో బిల్డింగ్ కొన్నాను, నిజామాబాద్లో ఇది సంపాదించాను, కార్లు కొన్నాను, అన్ని కొన్నాను, కానీ వాడు నా మాట ఇంటలేదు సార్ అంటాడు. ఏమయ్యా ఏ మాట ఇంటలేవంటే, సార్ మా డాడీ నాతో ఒక్క నిమిషం కూడా చెప్పాడు సార్, నాకు ఈ బాధ ఉంది, చివరికి బట్టలు కొనాలన్నా ఇది కొనాలన్నా అన్ని మా డాడీ సెలెక్షన్, నాది ఏం లేదు సార్, నాకు ఇది కావాలి డాడీ, నాకు ఇది అవసరం లేదు డాడీ అంటే మీరు చెప్పింది నాన్న అన్ని నేను చూసుకుంటా కదానే. తల్లిదండ్రుల భావన కూడా పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. దయచేసి ఇప్పుడు ఎదుగుతున్న పిల్లల లోపల అనేక రకమైన సోషల్ చేంజెస్ వస్తున్నాయి, మొత్తం వ్యవస్థలో మార్పు వస్తుంది. వెస్టర్నైజేషన్, డిజిటలైజేషన్, ఈ సెల్ ఫోన్లు ఏమో, ఈ డిజిటలైజేషన్ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు కూడా చాలా తెలుసుకుంటున్నారు. మమ్మీ డాడీ కంటే మేమే అడ్వాన్స్ ఉన్నాం, మాకేం తక్కువ అనే భావన వాళ్ళలో వచ్చింది. కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవడానికి, వాళ్ళని అడ్జస్ట్ చేయడానికి, ప్రేమగా ఉండడానికి మనమే కొంత తగ్గి వాళ్ళ మాట విన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతారు. తల్లిదండ్రులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో చదువుకున్న ప్రతి వాడు గొప్పవాడు కాలేడు అనే విషయం కూడా మర్చిపోకూడదు. అందరు గొప్పవాళ్ళు కాలేరు, కొందరు గొప్పవాళ్ళు అవుతారు, కొందరు ఇట్లా అవుతారు. దయచేసి హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా గొప్పవాళ్ళు అవుతారు. ఇంటెలిజెన్స్ అనేది అందరికీ ఉండదు, ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడు పాస్ కాదు, కష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తారు. తల్లిదండ్రుల యొక్క పాత్ర అనివృచ్చనమైనది కాబట్టి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి పేరెంట్స్ రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ది 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. సార్ అలాగే పరీక్ష రాసే రోజు పిల్లలు, ఇప్పుడు మీరు చాలా చక్కగా చెప్పారు పరీక్ష ముందు రోజు తల్లిదండ్రులు మరి విద్యార్థులు ఎలా ఉండాలి, మరి పరీక్ష రాయబోయే రోజు పిల్లలు ఎలా ఉండాలి, ఎందుకంటే చాలా మంది లాస్ట్ మూమెంట్ రివిజన్ అని కంటిన్యూస్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేంత వరకు బుక్ వాళ్ళ చేతిలోనే పడుతూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులు కూడా చాలా వాళ్ళే పరీక్ష రాస్తున్నట్టు టెన్షన్ కూడా పడతారు. ఈ సమయంలో మీరు మా విశ్వ డిజిటల్ చూసే తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు ఎగ్జామ్ పరీక్ష రోజు ఎలా ఉండాలని మీరు సలహా ఇస్తారు? క్లీతు, ఇది ఒక రకంగా చెప్పాలంటే 10th ఇంటర్మీడియట్ రాగానే తల్లిదండ్రులే పరీక్ష రాసినంత టెన్షన్లో ఒత్తిడిలో గురవుతున్నది మనం కాదనలేని నగ్ర సత్యం. పడుకున్నాము, రాత్రి హాయిగా పడుకున్నాము, ఉదయం లేచిన తర్వాత ఎలా ఉండాలి ఈరోజు ఎగ్జామ్? మీరు ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకరోజు ముందే మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఖచ్చితంగా చూసి రావాలి. అంటే నిజామాబాద్లో కాబట్టి మనకు పలానా కాలేజీ పలానా అంటే తెలుస్తుంది, హైదరాబాద్ పెద్ద పెద్ద నగరాలలో ఆ పరీక్షా కేంద్రాలు ఎక్కడున్నాయనే తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు లాస్ట్ మూమెంట్లో 10 కిలోమీటర్లు అనుకుంటారు, 15 కిలోమీటర్లు ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, ఇవన్నీ నిజామాబాద్లో కూడా ట్రాఫిక్ పెరిగిపోయింది. మీరు
ఒక రోజు ముందు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి ఇది మన ఎగ్జామినేషన్ సెంటర్, ఈ నెంబర్ ఇక్కడ ఉందని కన్ఫర్మ్ చేసుకోండి. రెండవది, ఖచ్చితంగా మీరు ఒక అరగంట నుంచి ఒక గంట ముందు పరీక్షా కేంద్రానికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే అనుకోని సందర్భంలో ఏమైనా సంఘటన జరిగితే మీరు టైంకు అందుకోకపోతే, మనకు 1 మినిట్ అనేది ఒకటి పెట్టారు కదా, మీరు 1 నిమిషం లేట్ వస్తే మీరు ఖచ్చితంగా 1 నిమిషం లేట్ అయినా మిమ్మల్ని లోపలికి తీసుకోమనే నిబంధన వల్ల చాలా టెన్షన్ పడుతున్నారు. బండ్ల మీద స్పీడ్గా పోతున్నారు, పడిపోతున్నారు, యాక్సిడెంట్ అవుతున్నారు, ఎవరు లిఫ్ట్ ఇస్తలేరు, ఆటోలు దొరకట్లేదు, ట్రాఫిక్లో ఇరుక్కుపోతుంది అని ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకొరకే గంట కానీ అరగంట ముందుగా వెళ్ళినట్టయితే మీరు టెన్షన్ ఫ్రీగా వెళ్తారు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అనేది జరగవు. ఇక ఆ రోజు మీరు ఖచ్చితంగా కాలకృత్యాలు యథావిధిగా తీసుకున్న తర్వాత, బాతింగ్ అయిపోయిన తర్వాత తేలికపాటి జీర్ణమయ్యే పోషక పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ప్లీజ్, ఆ బ్రేక్ఫాస్ట్ అనేది ఎసెన్షియల్. ఎందుకంటే మీరు ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నట్టయితే గ్లూకోజ్ వల్ల శరీరానికి ఎనర్జీ రావడం కాదు, బ్రెయిన్ కూడా ఎనర్జీ వస్తుంది. కాబట్టి మీరు మెమొరీ కోల్పోరు, అటెన్షన్ కోల్పోరు, కాన్సన్ట్రేషన్ కోల్పోరు, శక్తి ఉన్నది కాబట్టి మంచిగా రాయగలుగుతారు, అక్కడ ఉన్న క్వశ్చన్ అర్థం చేసుకోగలుగుతారు, లెథార్జిక్ అనేది ఉండదు. కానీ చాలామంది నేను తినలేను అని ఎవరైతే బ్రేక్ఫాస్ట్ను ఎస్కేప్ కానీ స్కిప్ కానీ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు అనేది వస్తాయి. ఎందుకంటే అప్పుడు టెన్షన్గా ఉంటారు ఎగ్జామ్ వాళ్ళు. ఈ బేసల్ మెటబాలిక్ రేట్ అంటే జీవన క్రియల వేగం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ సందర్భంలో మన జీవన క్రియల వేగాన్ని అందుకోవడానికి గ్లూకోజ్, రక్తంలో చక్కెర శాతం కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. మీరు తింటేనే ఆ శాతం అందుతుంది, ఆ గ్లూకోజ్ అందుతుంది. లేకపోతే మీ గ్లూకోజ్ తగ్గిపోవడం వల్ల లిథార్జిక్ అయిపోతారు, మెమరీ ప్రాబ్లం ఉంటుంది, అటెన్షన్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అసలే టెన్షన్ ఉన్న వ్యక్తులు ఇంకా డల్ అయిపోయి పరీక్ష మంచిగా రాయని సందర్భాలు చాలామంది విద్యార్థులు మనం కోకొల్లులుగా చూస్తున్నామనే విషయం మర్చిపోకూడదు. మీరు ఏదో రకంగా వెళ్ళారు, కానీ ఒక విషయం, మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు మీరు హాల్ టికెట్ తీసుకున్నారా, పెన్ను పెన్సిల్ అని కరెక్ట్ ఉన్నాయా, అవన్నీ ఒక బాక్స్లో తీసుకెళ్ళి మనం ఏ సెంటర్కి వెళ్తున్నాం, ఖచ్చితంగా అదే సెంటర్కి వెళ్తున్నామా, అవన్నీ వెరిఫై చేసుకొని వీలైతే ఖచ్చితంగా తల్లిదండ్రులు వెంట ఉండాలి. 10th క్లాస్ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు, మమ్మీ అయినా డాడీ అయినా, ఇంకా సాధ్యమైతే ఇద్దరు తల్లిదండ్రులు కలిసి ప్రేమగా పిల్లవాడిని హాల్ టికెట్తో సహా కాలేజ్ కానీ ఆ స్కూల్ సెంటర్ కానీ పరీక్షా కేంద్రానికి తీసుకెళ్ళాలి. ఆ పరీక్షా కేంద్రానికి మనం 1/2 గంట ముందుకు వెళ్ళాలి. విచిత్రం ఏంటంటే ఆ పరీక్షా కేంద్రం అవగానే 100లాది మంది ఉంటారు, అందరూ చేతిలో బుక్ పట్టి ఏదో స్పీడ్గా చదువుతూనే ఉంటారు. ఇటు అటు 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 ఇన్ని రోజులు ఏంది ఇప్పుడేదో చదువుతూ పరీక్షలో స్టేట్ ర్యాంక్ వచ్చినట్టు ఫీల్ అయ్యే వ్యక్తులు ఉంటారు. కొందరు టెన్షన్ పెట్టే మనుషులు ఉంటారు, రాగానే అబ్బా మమ్మీ పాప ఇది ఈ పరీక్ష నీకు ఖచ్చితంగా వస్తుంది, నీకు తెలియదా ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నారు, ఇది వస్తుందట చదువుకోమని చెప్తారు. కొందరు రిబూట్ ఫెలోస్ అంటారు వీళ్ళు, వాళ్ళు ఎప్పుడు మనకు టెన్షన్ పెడతారు, ఎప్పుడూ నెగటివ్ చేస్తారు. అటువంటి వ్యక్తుల జోలికి వెళ్ళవద్దు, అటువంటి వ్యక్తులతో మాట్లాడకపోవడమే చాలా వరకు మంచిది. పుస్తకాలు చేతబట్టి లాస్ట్ మూమెంట్లో తింపే వాళ్ళ దగ్గర మీరు పోకండి, మీరు కూడా ఓపెన్ పుస్తకాన్ని ఓపెన్ చేయకండి. మీరు వెళ్ళండి ఒక మంచి ప్రాంతంలో, అక్కడ ఎక్కడైతే ఉంటుందో ఎవరితో మాట్లాడకుండా రిలాక్స్గా ఉండండి. ఎగ్జామ్కి హాల్కు వెళ్లే ముందు ఖచ్చితంగా కొందరికి వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పాము, ఫుడ్ తీసుకున్న వాళ్ళకు టాయిలెట్స్ ప్రాబ్లం అనేది మధ్యలో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ముందే ఏమన్నా మినిమం డైలీ యాక్టివిటీస్ ఉంటే క్లియర్ చేసుకొని హాల్కి వెళ్ళండి. 10 to 15 minutes. దయచేసి మీకు హాల్ టికెట్ నెంబర్ ప్రకారము ఏ రూమ్లోకి వెళ్ళాలో అదే రూమ్కి వెళ్ళండి. కొందరు తొందరపడి ఏదో రూమ్లోకి పోతారు, తర్వాత ఇబ్బంది అవుతారు. కరెక్ట్గా బోర్డులో చూసుకొని పలాంటి రూమ్ నెంబర్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని ఇన్విజిలేటర్తో అందులో కూర్చోండి. మీరు అప్పుడు 2 to 3 నిమిషాలు పూర్తిగా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతే మీ మైండ్, మీ బాడీ రిలాక్స్ అవుతుంది. మీరు అందులో ఊహించుకోండి, నేను ఈరోజు బాగా నిన్న బాగా ఇంతవరకు బాగా చదివాను, ఈ ఎగ్జామ్లు కూడా నేను బాగా రాయకపోతున్నాను, ఖచ్చితంగా నేను పాస్ అవుతున్నాను అనే పాజిటివ్ మీరు బ్రెయిన్లో ఫీల్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా పాజిటివ్ మూడ్తో ఎగ్జామ్ రాసే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ మీకు హాల్ టికెట్ చూపించమంటారు, చూపించిన తర్వాత వాళ్ళు బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్లో ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలో అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్కు ముందు మీరు ఖచ్చితంగా హాల్ టికెట్ నెంబర్ వేయడం మర్చిపోకూడదు. చాలామంది ఆ చదువుకొని ట్రిక్కులు పెట్టుకుంటూ ఆగమాగం చేస్తారు. దయచేసి మీరు హాల్ టికెట్ నెంబర్ లేకపోతే ఉల్టా పల్టా అయిపోయి మీరు ఫెయిల్ అయ్యే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయో ఖచ్చితంగా ఫాలో కావడం అనేది మర్చిపోకూడదు. ఇన్స్ట్రక్టర్ అది క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చారు, ఆ బుక్లెట్ ఇచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసే ముందు ఖచ్చితంగా మీకు కొన్ని, మీరు ఒక విషయం ముందు ఆలోచించుకోండి, మీరు చదివిన పుస్తకాల నుంచే క్వశ్చన్లు వస్తున్నాయి, మీరు చదివిన భాష లాంగ్వేజే ఆడుతున్నారు, అంతే తప్ప కొత్త లాంగ్వేజ్ కాదు, కొత్త భాష కాదు, కొత్త క్వశ్చన్లు కాదు, కొత్త తికమక అడిగే ఆస్కారం ఉంటుంది. చాలామంది అక్కడ దడదడ భయం భయం ఆందోళన పేపర్ ఎట్లా వస్తుందో అని
చెమటలు పట్టిపోతారు. దయచేసి అందుకే మనం చెప్పాం కదా, 2-3 నిమిషం డీప్ బ్రీత్ రిలాక్సేషన్ టెక్నిక్ ద్వారా కానీ, స్ట్రెచ్చింగ్ మెథడ్స్ ద్వారా కానీ, కొద్దిగా కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఉండడం ద్వారా కానీ మీ ఒత్తిడి 100% తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. క్వశ్చన్ పేపర్ చూసాము, కొందరు భయపడతారు, అమ్మ మొదటి బిట్ చాలా కష్టంగా ఉంది, నాకు ఇది అర్థమైతలేదు టెన్షన్లో వచ్చిన బిట్ కూడా ఆ ఒత్తిడిలో మీకు కన్ఫ్యూజన్ అయిపోతారు. చాలా మంది సార్ పేపర్ చూడగానే కన్ఫ్యూజన్, ఎందుకు కన్ఫ్యూజన్? చదవండి ఒక్కసారి కాదు 2 సార్లు చదవండి. దయచేసి చాలా మంది తప్పేం చేస్తారు అంటే టెన్షన్లో టక్ 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 ఏదో చదువుతారు, చదివిన ఉల్టా పంట చదువుతారు. మీరు రిలాక్స్గా రిలాక్స్ మైండ్తో చదివినట్టయితే చాలా వరకు తెలుస్తాయి. మీరు ఫస్ట్ రిలాక్స్ కండి. ఆ క్వశ్చన్లో మీకు అన్ని చదివిన తర్వాత మీకు ఎంతవరకు రాగలుగుతా మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అనేది ఉంటుంది, మీకు ఎలాగో ఆన్సర్ రాయాలి. కానీ చాలా వరకు రావనే నెగటివ్ అనేది పోకండి. మీకు ఎన్ని వస్తే అన్ని రాయాలి, రాని వాటికి తర్వాత ఆలోచించవచ్చు. మీరు ఏ క్వశ్చన్ ఇందులో మంచిగా వస్తుందో ఆ క్వశ్చన్ను మీరు దానికి ఆన్సర్ను మొట్టమొదటిగా రాయండి. కానీ రాసే ముందు చాలామంది మిస్టేక్ చేస్తున్నారు, క్వశ్చన్ నెంబర్ మర్చిపోతారు. అన్ని ఆన్సర్ రాస్తారు, క్వశ్చన్ నెంబర్ దాని దీనికి దీనికి లాస్ట్ మూమెంట్లో 2, 4, 4, 3 వేస్తే వాడు ఆన్సర్కు, ఎందుకంటే రైట్ క్వశ్చన్కు రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్కు రైట్ క్వశ్చన్, ఇట్లా వైస్ వర్సా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అనేది వస్తుంది. మీరు ఏ క్వశ్చన్ రాయబోతారో క్వశ్చన్ నెంబర్ 4XYZ దానికి ఆన్సర్ ఏఎన్ఎస్ అని పెట్టి మీరు మొత్తం మీకు వచ్చిందంతా రాయండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలామంది మొదటి బిట్టును మంచిగా తెలిసిన రాయండి, అంతేగాని దాన్ని సోదిన ఫుల్ వచ్చు 10 పేజీలు అంటే అట్లా కాదు. మీకు ఎన్ని మార్కుల బిట్టు దాన్ని విపరంగా రాయమన్నారా వివరంగా రాయమన్నారా ఇన్ డీటెయిల్ అని ఆలోచించి దానికి అనుకూలంగానే రాయాలి తప్ప సోది బాగా రాస్తే నెగిటివ్ మార్కులు వస్తాయి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అదే బిట్టు బాగా సేపు రాస్తే మిగతా బిట్స్కు టైం ఉండదు కదా, సో టైం లాస్ అనేది ఉంటుంది. తర్వాత ఇలానే అన్ని బిట్స్ అటెంప్ట్ చేయండి. ఏమైనా క్వశ్చన్ ఉంది దాని ఆన్సర్ సగం మాత్రమే వచ్చు, దయచేసి ఆ సగం ఆన్సర్ రాసినా దానికి సగం మార్కులు వస్తాయి కదా, నాకు సగమే వచ్చి సార్ నేను పూర్తి రాయలేదంట, అది చాలా వరకు తప్పు. మీకు ఏ క్వశ్చన్ ఎంతవరకు వస్తే అంతవరకే రాయండి, దాని తర్వాత ఒక హాఫ్ పేజ్ ఏదో వదిలిపెట్టండి, తర్వాత మీకు వస్తే రాయండి, లేకుంటే బ్లాంక్ ఇట్లా కట్ చేసి పెట్టండి సరిపోతుంది. ప్రతి క్వశ్చన్కు నెంబర్ వేయాలి, ఆన్సర్ అని రాయాలి, దాని తర్వాత నెంబర్ ప్రకారం పోండి. కానీ అందులో కూర్చున్న తర్వాత కొందరు కొత్త రకమైన టెన్షన్ పట్టుకుంది మధ్యలో, సార్ నేను ఒకటే బుక్లెట్ రాశాను సార్, నేను అడిషనల్ పేపర్ ఒకటే తీసుకున్నాను, బయట పక్కకున్న అమ్మాయి సార్ 10 అడిషనల్ తీసుకుంది సార్, నేను ఒకటే తీసుకున్నా మరి ఆమె 10 అడిషనల్ తీసుకుంది కదా, నేను ఫెయిల్ అయితేనేమో నాకు బాగా టెన్షన్ ఉంది సార్, ఆమె 10 తీసుకుంది కదా అంటారు. దాన్ని దీనికి సంబంధం లేదు. ఒకరు ఒక పేజీలో 20 లైన్లు రాస్తారు, ఒక పేజీలో 40 రాస్తారు, ఒక పేజీలో 10 రాసిన వాళ్ళు పేద లెటర్స్తో రాసిన వాళ్ళు ఉంటారు. అడిషనల్ సీట్స్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ కాదు, అందులో ఉన్న మెటీరియల్ ఏంది మ్యాటర్ ఏంది అది ఇంపార్టెంట్ తప్ప నంబర్ ఆఫ్ పేజెస్ బట్టి మార్కులు అనేది రాదనే విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కానీ అందరూ రాసిన తర్వాత ఇంపార్టెన్స్ ఉండాలి. మీరు క్వశ్చన్ రాసే ముందు కూడా దాని సాధ్యమైనంత వరకు కరెక్ట్ గుండ్రగా రాసే వాళ్ళు ఎప్పుడు గుండ్రగా రాస్తారు, ఎగ్జామ్లో గుండ్రగా రాయమని చెప్తాం కానీ గుండ్రగా రాయనివాడు అక్కడ గుండ్రగా రాయలేడు కాబట్టి ఉన్న వాటిని నీట్గా రాయండి. అంతే తప్ప ఆన్సర్ ఒకసారి రాసి నాకు డౌట్ ఉండదని మళ్ళీ కొట్టేసి మళ్ళీ అదే ఆన్సర్ మళ్ళీ కొట్టేసి రాస్తుంటే అనవసరమైన కొట్టివేతలు గీతలు రంగులు గింగులు వేయడం అనేది చాలా వరకు మంచిది కాదు. ఇంకొక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అది సైన్స్ పరీక్ష అనుకోండి ఖచ్చితంగా వాటి అనాటమీ అనేది రాయాలి, బొమ్మలు అనేది చిత్రాలు అనేది ఖచ్చితంగా గీయడం మర్చిపోదు. ఆ చిత్రాలు గీసిన తర్వాత వాటి పార్ట్స్ ఆఫ్ ది బాడీ అందులో ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఆ పార్ట్స్ రాసినట్టు అయితే ఈజీ టు రిమెంబర్ కాబట్టి ఈజీ టు గ్రాస్ప్ కాబట్టి ఈజీ టు అట్రాక్ట్. సో ఆ ఎగ్జామినర్లు కూడా చాలా అద్భుతంగా రాశారా బొమ్మలు గీశారంటే వీళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉందని మార్కులు వేసి ఆస్కారము అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా అటువంటి వాటిని అటు బయాలజీ కానీ బాట్లో కానీ జువాలజీ కదా అందులో అన్ని అటువంటి వేస్తే ఖచ్చితంగా మీకు మార్కులు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, హర్షనల్ చాలా మంది తీసుకుంటారు కానీ సీరియల్ నెంబర్ వేయడం మర్చిపోతారు, ఇలా కంటిన్యూషన్ లాస్ట్ మూమెంట్లో అన్ని చేస్తే ఇటు దాటు అటు దిట్టు అయితే ఎగ్జామినర్కి ఏం తెలుసు, నువ్వు 100,000 మందిలో నువ్వు నీ నెంబర్ ఇది అని వాళ్ళని చూసుకోలేరు కాబట్టి అందులో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండి చాలా మంది ఫెయిల్ అవుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. అందుకే 5 నిమిషాల ముందు మీరు అన్నీ మళ్ళీ చూసుకొని అన్ని నెంబర్స్ వేసామా కరెక్ట్గా కంటిన్యూషన్ కరెక్ట్ ఉందా లేకుంటే ఇక్కడ మిస్ అయినావా పేజ్ నెంబర్లు మిస్ అయినావా ఆన్సర్ ఒకటిదానికి ఒకటి అయిందా క్వశ్చన్ నెంబర్స్ వేయలేదా అని దయచేసి వీళ్ళు మళ్ళీ చూసుకోవడం అనేది మర్చిపోకూడదు. చాలామంది బాగా రాస్తారు కానీ ఈ టెన్షన్ వల్ల నెంబరింగ్ మిస్టేక్ వల్ల కూడా ఫెయిల్ అయిన వాళ్ళ సంఘటన చూస్తున్నాం, వాళ్ళది ఎప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే మీరు ఎంత రాసినా కూడా మీకు అటెన్షన్ కాన్సన్ట్రేషన్ లాస్ట్ 5 మినిట్స్ దీని మీద కేటాయించాలి, అప్పుడు ఏదో కొత్తగా రాస్తాం కొత్తగా ఆలోచిస్తాం అనేది నాకు తెలిసినంత వరకు ఏముండదు. కాబట్టి ఆ లాస్ట్ 5 మినిట్స్లో మీరు అన్ని కరెక్ట్గా నెంబరింగ్ చేశామా, సీరియల్ నెంబర్ ఉన్నాయా, కరెక్ట్ టై చేశామా, నాట్ కూడా కరెక్ట్ వేసామా, హాల్ టికెట్ వేసామా, ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యామా, చిప్పిందే చింపడం గీసిందే గీయడం డబల్ ఏమైనా చేశామా అనేది ముఖ్యంగా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే
దయచేసి అడిగిన పది బిట్లకు ఆరు అడిగితే ఆరే రాడి, నాకు తెలివి ఎక్కువ ఉంది కదా ఎనిమిది రాస్తే ఆడి కన్ఫ్యూజన్లో పోయి అటు తీటాయి నెగిటివ్ మార్కులు లాగా అంటే మార్కులు ఇంకా తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. మీరు అడిగిన దానికి ఎక్కువ రాశారనుకున్నారు కన్ఫ్యూజనే కదా, మీరెంత కన్ఫ్యూజన్ అయ్యారో కొన్ని సందర్భాలు ఎగ్జామినర్స్ కూడా కన్ఫ్యూజన్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి అనవసరంగా అడగకుండా మీరు క్వశ్చన్స్ ఆన్సర్ రాస్తే దానివల్ల నెగిటివే వస్తుంది తప్ప పాజిటివ్ అనేది రాదు. ఎందుకంటే మీకు ఏదైతే బాగా వచ్చినో వాటిని రాయండి, వాటికి ఫుల్ మార్క్స్ వస్తాయి. రెండు మంచి రాసి రెండు బాగా రాయలేదు వాళ్ళే ఎక్కువ మార్కులు వచ్చింది సెలెక్ట్ చేస్తారు, ఇది కూడా కరెక్టే. కానీ కొన్ని సందర్భాలలో కన్ఫ్యూజన్ వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి మంచిగా వచ్చింది మాత్రం మీరు రాస్తే చాలా వరకు మంచిది. దయచేసి మీరు టెన్షన్ పడకండి, మొదట్లో టెన్షన్ పడకండి, మధ్యలో టెన్షన్ పడకండి, చివరిలో కూడా టెన్షన్ పడకండి. ధైర్యంగా రాయండి, అలానే సంతోషంగా హ్యాపీగా ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న సాధిస్తారు. ఆ రోజు ఆ గడియలు ఆ రెండు నుంచి మూడు గంటలు సంతోషంగా ఉండి సంతోషంగా బయటకు రావాలి. సో మరి ఎగ్జామ్ రాసిన తర్వాత పిల్లలు ఎలా ఉండాలి? కొంతమంది పిల్లలు ఒకవేళ పేపర్ లేకపోతే దాని ప్రభావం అనేది నెక్స్ట్ ఎగ్జామ్కి కూడా మూవ్ అవుతుంది, మరి దీని పట్ల మీ అభిప్రాయం? లేదు, పరీక్ష రాశారు, క్వశ్చన్ పేపర్ తీసుకొస్తారు, బయట రాగానే కొన్ని కోతులు ఉంటాయి, అరే నువ్వు ఇది రాసావా అది రాసావా దీనికి ఇది రాసావా ఇది తప్పు అది తప్పు, అనవసర డిస్కషన్లు ఉంటాయి. ఆ అనవసర డిస్కషన్ ఏమవుతుంది అంటే గంట రెండు గంటలు మూడు గంటలు అలానే పోతుంది. ఇంటికి వెళ్ళాక అరే నువ్వు ఇదేం రాసావు, నేను ఇది రాశాను, ఇది తప్పురా ఇది తప్పు రాసావా, అనవసర డిస్కషన్ వల్ల రేపటి ఎగ్జామ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ రోజు మనకి ఇంక 24 గంటలే ఉంది, ఇప్పుడు వచ్చి మనం డైరెక్ట్గా ఇంటికే రావాలి, తల్లిదండ్రులు అక్కడ ఉంటారు కాబట్టి వెంటనే ఇంటికి సేఫ్గా రావాలి. అక్కడ అనవసరంగా ఇతరులతో డిస్కషన్ చేయకూడదు. ఆ పేపర్ ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, ఇప్పుడు ఆ పేపర్ నువ్వేం చేయాలి, యూ కాంట్ డూ ఎనీథింగ్, అది అయిపోయింది బయట పంపించేశారు, నువ్వు పోయి రాసేయలేదు మార్చేయలేదు ఎక్స్చేంజ్ చేయలేదు, ఈ విషయం నగ్న సత్యం అన్నాడు. మీరు ఏం చేయలేనప్పుడు దాన్ని మర్చిపోండి, అది ఎలా రాసినా ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకోటి ముందు ఉన్నది అలా పాస్ అవుతాం, నెక్స్ట్ సప్లిమెంట్లో పాస్ కావచ్చు. మీరు అనవసరంగా డిస్కషన్ చేస్తే ఏమవుతుందంటే మీ మైండ్ నెగటివ్ అయిపోతుంది, మెదడు రెండా నెగటివ్ థాట్స్ అయిపోయి అయ్యో నేను బాగా రాయలేదట, తెలిసిన బిట్టే నెగటివ్ తప్పు రాశానట, దడదడ భయం భయం, మమ్మీ ఏమంటుందో డాడీ ఏమంటాడో ఫెయిల్ అయితే ఏమంటారు అనేది మెదడులో రెండిపోయి రేపటి ఎగ్జామ్ నువ్వు రాయలేవు. ఇప్పుడు ఒక్కదానికి ఫెయిల్ ఫెయిల్ అనేది యాడ్ అవుతూనే ఉంటాయి. సో దీని ఒక్క మిస్టేక్ వల్ల ఇంకా మిస్టేక్స్ అనేది రిపీట్ అయ్యే ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని మర్చిపోండి, రేపటి ఎగ్జామ్ గురించి పాజిటివ్గా ఆలోచించాలి తప్ప పోయిన దానిని మనం ఏం చేయలేదని ఏం చేయలేము అనే నగ్న సత్యాన్ని మీరు గ్రహించినట్టయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళాక మళ్ళీ యథావిధిగా ఇంపార్టెంట్ చాప్టర్స్ కొత్త పుస్తకాలు చూడకుండా రేపు ఏవి చదవాలి, ఏవి ముఖ్యమైనవి, ఎలా పడుకోవాలి, ఎలా తినాలి అనేది మనం ముందే చెప్పాం. కాబట్టి కాన్ఫిడెన్స్ ఉండండి, గతాన్ని మర్చిపోండి, రేపటి ఎగ్జామ్ గురించి ఆలోచించండి. ఇది ఫెయిల్ అయినా రేపు పాస్ అయ్యి జోనిస్తాను పాజిటివ్తో మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా యూ గెట్ వాట్ యు వాంట్ అనే విషయం మర్చిపోవద్దు. సార్ ఇప్పుడు మనం ప్రస్తుతం ఒక్కొక్క సబ్జెక్ట్ తర్వాత మనం ఎలా పిల్లలు ఉండాలి అని మనం చర్చించుకున్నాము, మరి అన్ని పరీక్షలు అయిన తర్వాత రిజల్ట్ కొరకు దాదాపు కొన్ని నెల వరకు లేదా నెలన్నర వరకు టైం ఉంటుంది, ఆ సమయంలో పిల్లలు వాళ్ళని వాళ్ళు ఎలా ట్రైన్ అప్ చేసుకోవాలి, ఇతర ట్రైనింగ్స్కి వెళ్ళాలా లేదా తల్లిదండ్రులు మరియు వీళ్ళు కాలేజెస్ వెంట అలాంటివి కూడా సిచ్యువేషన్, నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోవాలి లేదా రిజల్ట్ గురించి కూడా చాలా ఆతృత పడేటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు రిమోట్ మనకు వచ్చిన రిమోట్ ఆన్సర్ అవుతుంది ఏమని అనిపిస్తుంది మనకి. ఇక్కడ పేరెంట్స్ కూడా ఇంకొద్ది ఆలోచిద్దాం, వాడు ఎగ్జామ్ రాసి వచ్చాడు, డాడీ అంటే సన్ను కొడుక ఎలా రాశావు, మమ్మీని బాగానే రాశాను అని కొద్దిగా స్లోగా చెప్పిన నాకు డౌటే లేరా, నువ్వు నాకు నీ మీద ఫుల్ డౌట్, నువ్వు ఎట్లా ఫెయిల్ అవుతావు, నీ నుంచి అవుతావు, నేను మొదటి నుంచి చెప్పలేదు మీ నాన్నకు వీడు మొద్దు వీడు రాయడు 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 వీడు చదువురాదు చదువురాదు అన్నా వాడు అట్లా కొంపలు ముంచినట్టున్నాడని మాటలు ఇంకా బాధిస్తాయి. నీ మీద డౌట్ అని చెప్పడం వల్ల వాడు ఫీల్ అవుతాడు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే బాబు నువ్వేమన్నా చేయరా, నకలు కొడతావో మాస్ కాపీ చేస్తావో ఏం చేస్తావు, నువ్వు మాత్రం ఫస్ట్ క్లాస్లో పాస్ కా మినిమం పాస్ అనగా, కానీ నువ్వు పాస్ కాకపోతే మా ఇజ్జత పోతుంది, మాకు పక్క ఇట్లా చెప్పుకోలేము బయట చెప్పుకోవాలని ఒత్తిడితోటి వాడు ఇంకా ఒత్తిడికి ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా. అందుకే ఎగ్జామ్ రాసిన తర్వాత బాగా రాకపోయినా బిడ్డ నేను ఉన్నాను, పర్లేదురా నీ శక్తి ప్రకారం రాసటం, పోయింది ఏందో పోయింది, ఇకనైనా రేపటి మంచిగా చదువుకో, రేపు మంచిగా చదువుకొని మంచి కష్టపడు, రేపు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పాలి తప్ప అయిపోయిన దాన్ని వీలు రాకుడు పెడితే వాని మైండ్ ఖరాబ్ అవుతుంది, వాని బతుకు బస్ స్టాండ్ అవుతున్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అనేది క్రూషియల్, 10వ తరగతి తర్వాతనే అనేక రకాలైన కోర్సుకి వెళ్ళవచ్చు, కొందరు డాక్టర్ కావచ్చు, కొందరు ఇంజనీర్ కావచ్చు, కొందరు చార్టర్డ్ అకౌంట్కి పోవచ్చు, కొందరు డిఫెన్స్కి పోవచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, చాలా వరకు ఉంటాయి. కానీ క్రూషియల్ అనేది 10th క్లాస్, 10th అయిన తర్వాత అటు మ్యాథ్స్ అయినా
ఇటు సైన్స్ కైనా పోయే ఆస్కారం ఉంటుంది. అది ఎగ్జామ్స్ అయిన తర్వాత మనం ఆలోచించడం అనేది మనం వేరే కార్యక్రమంలో ఎక్కువ డిస్కస్ చేయాలి. కానీ ఇప్పుడే మనం ఎగ్జామ్ రేపు పెట్టుకొని మనం ఏం చేద్దాంరా, ఇది చేద్దామను, ఇంజనీర్ అవుతావు, అసలు వాడు ఉన్న పరీక్ష లేదు, మనకి పిల్ల పుట్టిన తర్వాత కుళ్ళ పుట్టక మునిపే ఇవన్నీ ఆలోచించినట్టు అవుతుందేమో అని నాకు భావన అవుతుంది. ఖచ్చితంగా ఇది ఒక మంచి ప్రోగ్రామ్. మనం అందుకే ఒకటి కూడా తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, చాలా మంది పిల్లలు అడుగుతున్నారు ఈ మధ్య, సార్ నేను బాగా చదువుతున్నాను, నాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, మెమరీ గుర్తుకు రావట్లేదు అని అంటారు తల్లిదండ్రులు అంటారు, పిల్లలు అంటారు. ఇక పిల్లలకు నేను దీని గురించి ఏం చెప్తానంటే, ఎందుకు మీకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు? నిజంగా మీకు ఇష్టం ఉన్నట్టయితే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అయినా మీరు మనసు పెట్టారా? పెట్టినట్టయితే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీకు మనస్ఫూర్తిగా చదవాలని ఉందా? ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ అవుతుంది. మీరు ఖచ్చితంగా సాధించాలని మీ మనసులో ఉందా? ఖచ్చితంగా మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సినిమాలో ప్రతి అడుగు అడుగున స్టెప్పులను గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు గుర్తుపెట్టుకోలేదు అని నేను అన్నాను. ఇప్పుడు గతంలో నేను ఊకే అనేవాను, ఎందుకంటే అక్కడ మీరు ఇష్టంతో చూస్తున్నారు, ప్రతిదీ అబ్జర్వేషన్ చేస్తున్నారు, మనసును దాని మీదే లగ్నం చేస్తున్నారు. కానీ చదువు మీద, చదువు పుస్తకాల మీద, చదువులో ఉన్న విషయాల మీద అంత మనసు లగ్నం చేస్తే సినిమా కంటే ఇదే ఎక్కువగా గుర్తుంటుంది, ఇందులో డౌటే లేదు. మీకు ఇంట్రెస్ట్, మనసు ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉండాలనే ఆలోచన, భావన మీలో ఉన్నట్టయితే మీరు చదువుకోగలుగుతారు తప్ప వేరే రకంగా కష్టమవుతుంది. అయినా మీరు కొన్ని టిప్స్ చెప్తాను ఎలా మెమొరీని, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దయచేసి రోజు ఒకటే ప్లేస్లో చదువుకోవాలి, ఒకటే టైం ప్రకారం ఫాలో కండి. ఎందుకంటే మీకు అది మైండ్ ట్యూన్ అయిపోతుంది, ఇది చదువుకునే రీడింగ్ హాల్, ఇలానే చదువుకోవాలి. ఆ చదివే సందర్భంలో ఇంట్లో ఏదైనా డిస్ట్రాక్షన్, ముందే చెప్పాము టీవీ కానీ, సెల్ ఫోన్లు కానీ, మొబైల్స్, ఈ పరీక్షలైనంత వరకు మొబైల్స్ మొత్తం స్విచ్ ఆఫ్, మమ్మీదైనా డాడీదైనా ఇంట్లో అందరు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, అందరు టీవీ ఆఫ్ చేసుకోవాలి, చుట్టాలద్దు పక్కాలద్దు, ఎవరు రావద్దు, ఎవరు మాట్లాడద్దు, ఇది ఒక జైలు లాగా, అంటే జైలు అనే వర్డ్ యూజ్ చేయకూడదు, ఆ రకంగా ఉన్నట్టయితే చాలా వరకు మంచిగా ఉంటుంది. అట్లానే మీకు ఇష్టమైతే ఒక రెండు నిమిషాలు అమ్మ నాన్నతో మాట్లాడండి, గంట గంటకు ఒక రెండు నిమిషాలు రిలాక్స్ కాండి, మంచి మిల్క్ తాగండి, లేచి అటు ఇటు వాకింగ్ చేయండి, నడవ నేర్చుకోండి, డీప్ బ్రీత్ రిలాక్సేషన్ ద్వారా, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారా కూడా రిలాక్స్ కావండి. దాని ద్వారా మీరు మెమొరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మనసును ఉంటుంది. మీరు చదివే టైంలో మీ పేరెంట్స్కి చెప్పండి, మమ్మీ నేను 10 నుంచి 4 గంటల వరకు కూర్చొని చదువుతున్నాను, 5 నిమిషాలకు గంటకు ఒక 5 నిమిషాలు బయటకు వస్తాను, ఆ టైంలో మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా డిస్టర్బ్ చేయరు. సో ఇటువంటి మినిమం చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా, మ్యూజిక్ వినడం ద్వారా, యోగా మెడిటేషన్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా, పాజిటివ్ ఆటిట్యూడ్ ద్వారా మీరు ఖచ్చితంగా అనుకున్న సాధిస్తారు. అయినా కొందరు మాకు వస్తలేదు సార్, కష్టపడుతున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నామని బాధలు పడతారు. అంటే మీరు చాలామంది సార్ నేను అనుకున్న సాధించలేకపోతున్నాను అంటారు. ఖచ్చితంగా ఎందుకు సాధించలేకపోతున్నారు, ఎందుకు అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ఉండదు అంటే, మీకు ప్రాపర్ ప్లాన్ లేదు, మీరు ప్రాపర్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేయలేదు, మీకు కమిట్మెంట్ లేదు, మీకు ఇంట్రెస్ట్ లేదు, మీకు డెడికేషన్ లేదు, ఇవి లేదు కాబట్టే మీరు ఏం కాలేకపోతున్నారు, అనుకున్న సాధించలేకపోతున్నారు. ఎవరికైనా దేర్ మస్ట్ బి సమ్ ఆంబిషన్, నేను ఇది కావాలనే ఆంబిషన్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న సాధిస్తారు. ఆంబిషన్ ఉన్న వాళ్ళు వాళ్ళు గోల్ చేరుకోవాలంటే మన కమిట్మెంట్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, డెడికేషన్ అనేది ఉండాలి, ప్రాపర్ ప్లాన్ ఉండాలి. ఆ ప్రాపర్ ప్లాన్ కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ చేస్తే తప్ప అనుకున్నది సాధించలేం. చాలామంది ఏం చేస్తారంటే, నాకు డాక్టర్ కావాలని ఉంటుంది కానీ చదువుతామంటారు, ఆ 24 గంటల లోపల 10 గంటలు డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలని ఆలోచనలో ఉంటాడు తప్ప, ఆలోచనకే టైం అంతా కేటాయిస్తున్నాడు తప్ప చదవట్లేదు. నా బాధ ఏంటంటే ఆలోచన మంచి కళలు కనుమన్నాడు అబ్దుల్ కలాం, కానీ ఈ కళలు కాదు, నిజంగా చదువుతూ కష్టపడి కళలు కనుమన్నాడు. కానీ కళలు కళ్ళు మూసుకొని డాక్టర్ కావాలంటే డాక్టర్లు 1000లైనా కాలేవు. కాబట్టి మీరు ఆ కళల కంటే ఈ మనస్ఫూర్తిగా పుస్తకాల మీద ఏవైతే ఉంటే వాటి మీద చదివినట్టయితే ఖచ్చితంగా అనుకున్న సాధిస్తారు తప్ప కలలు కనడం, మనసులో ఆలోచించుకోవడం అనేది చాలా వరకు తప్పు. సో మరి కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు, చాలా చదివాము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, ప్రణాళిక బద్ధంగా చదివాము, కానీ అయినా మర్చిపోతున్నాం, చదివినంత రాయలేకపోతున్నాం, మరి దీనికి గల కారణం ఏంటి? కాస్త మనం ఒకటే అనుకుంటున్నాము, నెగటివ్ అనేది చాలా మందికి, నేను చదువుతున్నాను రాయలేకపోతున్నాను. కానీ ఒక్కసారి చదివితే ఖచ్చితంగా ఎవరికి రాదు. ఏ వ్యక్తి అయినా అది మెమొరీ గుర్తు రావాలంటే మినిమం మోర్ దెన్ 3 టైమ్స్ అనేది ఖచ్చితంగా చదవాలి. మొదటిసారి చదివినప్పుడు అది బేసిక్ కాన్సెప్ట్ అనేది గుర్తుండిపోతుంది, రెండోసారి డీప్గా చదివి రెండోసారితో డీప్గా పోతుంది, అంటే మెమొరీ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే డీప్ కాన్సెప్ట్, అక్కడ బేసిక్ కాన్సెప్ట్, ఇప్పుడు డీప్ కాన్సెప్ట్. మూడోసారి చదివినప్పుడు బ్రెయిన్లో రిజిస్ట్రేషన్ అవుతుంది, హిప్పోకాంపల్ అమిగ్డాలా రీజన్ లోపల అది స్టోర్ అనేది అవుతుంది. కానీ ఒకటేసారి చదివి ఇంట్రెస్ట్ లేదు మీరు అంటారు, నేను బాగా చదువుతున్నా సార్ గుర్తుంటలేదు, ఒకసారి చదివితే ఎక్కడ గుర్తుంటుంది? 3 సార్లు చదవాలి, మనస్ఫూర్తిగా చదవాలి. కొందరికి కేవలం ఇలా చదవడం ద్వారా మనసు వేరే ఉంటుంది కాబట్టి, అటువంటి వాళ్ళు రాయడం ద్వారా
మీకు ఖచ్చితంగా గుర్తు అనేది ఉంటుంది. చాలా మంది అపోహనే, ఎందుకు గుర్తుండదు? చాలా వరకు మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా 3 నుంచి 4 సార్లు జాయిన్ అయినట్టయితే ఖచ్చితంగా గుర్తుంటుంది. గుర్తు లేని వాళ్ళు పదే పదే రాయడం ద్వారా, మనసును కేంద్రీకరించడం ద్వారా, లగ్నం చేయడం ద్వారా, మీరు యోగా మెడిటేషన్ చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా, పాజిటివ్ ఆటిట్యూడ్ ద్వారా ఖచ్చితంగా మనం దాని నుంచి ఓవర్కమ్ కావచ్చు. పిల్లలు ఒకే విషయం గుర్తుంచుకోవాలి, జీవితంలో పరీక్షలు ఒక భాగం మాత్రమే, పరీక్షలే జీవితం కాదు. జీవితంలో ఇంకా చాలా చాలా మెట్లు ఉన్నాయి. ఒక చిన్న మెట్టు పడిపోతే కింది నుంచి మళ్ళీ మనం ఇంకో 2 మెట్లు పైకి ఎక్కే ఎగిరే ఆస్కారం ఉన్నదనే విషయం మర్చిపోకూడదు. జీవితంలో ఎన్నో అడుగులు ఉంటాయి, ఈ ఒక్క అడుగు పోయినంత మాత్రాన ప్రాణం పోదు, జీవితం పోదు, మనకు జీవితమే లేదనుకోవడం అనేది మూర్ఖత్వం. ఇది పిల్లలు గుర్తుంచుకోవాలి, ఇంకా జీవితం ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇక తల్లిదండ్రుల విషయాలకు వస్తే దయచేసి మీరు మీ పిల్లలను సూపర్ మ్యాన్లుగా ఊహించుకోకండి. నా కొడుకు డాక్టర్ కావాలి, నా బిడ్డ యాక్టర్ కావాలి, ఇది కావాలి అది కావాలని ఊహించుకోవడం ద్వారా వాళ్ళకు అనవసరపు బరువు బాధ్యత పెంచడం ద్వారా వాళ్ళకి శక్తికి మించిగా మీరు ఊహించుకోతే వాళ్ళు ఏం చేస్తారు? మీ ఊహలు నిజం కావచ్చు, కలలుగానే మిగిలిపోవచ్చు. అంతే తప్ప ఇతరులు అది చేస్తున్నారు, ఇతరులు అది అవుతున్నారంటే మరి మీరెందుకు డాక్టర్ కాలేదు, మీరెందుకు యాక్టర్ కావాలి, వాళ్ళని ఎందుకు బలవంతం చేస్తున్నారు అనే విషయం మనస్ఫూర్తి ఆలోచించండి. అందరు డాక్టర్లు ఇంజనీర్, నా కొడుకు డాక్టర్ కాలేకపోతున్నాడు, అంత మాత్రం నా కొడుకు పనికిరాడు అనుకుంటాం, వాడు మంచి ఇంజనీర్ అవుతున్నాడు అనుకుందాం. సో అట్లా వాళ్ళకి ఇష్టమైన దానిలో మనం ఎంకరేజ్ చేయండి. దయచేసి వాళ్ళ బాధలు మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ మాటలు వినండి, సపోర్ట్ చేయండి, ధైర్యంగా ఉండండి, ఆశీర్వదించండి, దగ్గరికి అతుక్కోండి, మనస్ఫూర్తిగా దీవించండి. ఖచ్చితంగా వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, మీ పేరును, మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని నిలబెడతారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన విశ్వాటిష్ఠులు కృతజ్ఞత తెలుపుతూ విజయొస్తూ మీరు ఖచ్చితంగా అనుకున్న జాధిస్తారు. పాజిటివ్గా వెళ్ళండి, మంచి విశ్వాసంతో వెళ్ళండి, మీరు అనుకున్న జాధిస్తారు, అనుకున్న స్థాయికి చేరుకుంటారని ఆశిస్తాం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇప్పుడు మన విశ్వాసాలు చూసే ప్రేక్షకులు కూడా తెలుసారు కదా, ఇది స్పెషల్ గా మేము ఎస్ఎస్సి విద్యార్థుల కోసం చేపట్టిన కార్యక్రమంలో విద్యార్థులు ఎగ్జామ్ ముందు ఎలా ఉండాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా ప్రవర్తించాలి, అలాగే ఎగ్జామ్ తర్వాత కూడా తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఎలా ఉండాలి అనే అంశంపై ఈరోజు మనం చర్చించుకుందాం. ఈరోజు మనతో ఈ చర్చలో చాలా చక్కగైనటువంటి అంశాలను మనతో షేర్ చేస్తున్న వాళ్ళు డాక్టర్ బి కేశవులు గారు, ఎండి సైకాట్రిస్ట్ సార్. మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు మరియు ఖచ్చితంగా ఈ సెషన్ అనేది మన విశ్వ డిజిటల్ చూసే విద్యార్థులకు ఖచ్చితంగా ఇది చాలా యూస్ఫుల్ అయిందని మా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ వండర్ఫుల్ టైం విత్ us. థ్యాంక్ యూ. మరొకసారి మా విశ్వ డిజిటల్ టీం తరపు నుంచి, యాజమాన్యం తరపు నుంచి, ఎంటైర్ టీం నుంచి మరొకసారి ఈ సంవత్సరం ఎస్ఎస్సి రాయబోయే విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్ టు యూ ఆల్. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం అవుతుంది. తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ ప్రీతు సైనింగ్ ఆఫ్.